హస్తంలో కూర్చక్క. తల్లి నాకు ఇవే రెండు గుట్టలు నచ్చాయి, ఒక దశ పెట్టుకుంటే ఒక దాంట్లో వేస్తా రండి కలిపి. ఏది ఎందుకు వేయకూడదు? ఎందుకేయాలి? అలాంటివి కూడా జరుగుతాయి అనమాట. ఎందుకేయాలంటే దీన్ని చెడ్డ చెత్త మీరు ఇచ్చినారంటే దానిలో మేము ఎరువులు తయారు చేస్తాం. పొడి చెత్త మీరు వృధాగా పారేసేది కదా అన్ని, అవి సపరేట్ చేసి ఇచ్చామంటే దీన్ని అమ్ముతాము. దీని ద్వారా పంచాయతీకి ఆదాయం వస్తుంది. పంచాయతీకి ఆదాయం వస్తే ఏం చేస్తారు? పంచాయతీ నిధులంతా మళ్ళీ గ్రామ ప్రజలకే ఉపయోగిస్తాం, అవునా కదా? అన్ని డబ్బులు ఎలా పోయినా పంచాయతీకి మనం కట్టే ప్రతి రూపాయి మనకే తిరిగి ఇస్తుంది, అవునా? మిమ్మల్ని అడిగేది కోసం టైం వేస్ట్ చేసుకుంటే ఊరికే కాదు, అందరికీ అర్థం అవ్వాలి. పంట కూడా అన్ని ఇన్స్పెక్ట్ చేసి చేపిస్తారు సూపర్వైజర్ లాగా. మీరే ఒకటి చేయాల్సి వస్తుంది. ఏమని డైరెక్ట్ గా మీరు చేసే పని ఒకటి ఉంది, ఏమని? నుంచి ఎస్డబ్ల్యూసీ స్టార్ట్ చేయడం జరిగింది పాకాల గ్రామ పంచాయతీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రీన్ అంబాసిడర్స్ ఈ బాడీస్కి సెక్రటరీస్కి అందరికీ చాలా 100 మందికి శిక్షణ ఇవ్వబడింది ఈ ప్రదేశంలో. ఈరోజు ఫెసిలిటీస్ కనుక నిన్న ఈరోజు 2 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం పాకాల్లో జరగడం. ఇలా చాలా మందికి ఇంకా ఇలాంటి ఎన్నో శిక్షణ చేస్తారని చాలానే అంటారు. గ్రామ పంచాయతీ వ్యవస్థలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఎందు ఇదివరకు హరిత రాయబారులు నియమించుకొని ఇంటింటి నుంచి తడి చెత్త పొడి చెత్త విధానాన్ని మాత్రము సేకరించడం జరుగుతున్నది. వాటితో పాటుగా నూతనంగా గ్రామ పంచాయతీ స్థాయిలో 2000 జనాభాకి ఒక ఫెసిలిటేటర్ అనే నూతన పదవిని సృష్టించి గ్రామ పంచాయతీకి గ్రీన్ అంబాసిడర్కి ప్రజలకి అనుసంధానకర్తగా తన విధులు నిర్వర్తించడాని కోసము ప్రభుత్వము ప్రతి గ్రామ పంచాయతీకి 2000 జనాభాకు ఒకరు నియమించింది. వారిని నియామకంలో భాగంగా మొట్టమొదట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము 13,600 గ్రామ పంచాయతీలకి సంబంధించి దాదాపు 7,000 మందిని నియమించుకోవడం జరిగింది. వీరికి రాష్ట్రంలో ఉన్నటువంటి మన పాకాల ట్రైనింగ్ సెంటర్ లాంటి ట్రైనింగ్ సెంటర్లు 90 మొత్తం ఇందులో శిక్షణలు 2 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ శిక్షణా కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఈ ఫెసిలిటేటర్స్ అనేవారు ఇంటింటి నుంచి తడి చెత్త పొడి చెత్త అని పూర్తిగా గ్రామ ప్రజలకి ఇంటి యజమానులకి అవగాహన కల్పించి హరిత రాయబారుల ద్వారా ఎస్డబ్ల్యూపీసీ సెంటర్కి తరలించి ఇక్కడ తడి చెత్తతో ఎరువు తయారు చేయ విధానము, పొడి చెత్తని ఏ విధంగా సెగ్రిగేషన్ చేయ విధానము, ఇక్కడ ఏమేమి వసతులు కల్పించబడినవి, అదేవిధంగా గ్రామంలో ప్రతి ఇంటి నుంచే కాకుండా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటేతర సంస్థలు అన్నింటి నుంచి కూడా చెత్తను సేకరించే విధానము పూర్తిగా అవగాహన కల్పిస్తూ వానపాముల ద్వారా ఎరువును ఏ విధంగా తయారు చేసే విధానమును కూడా ఈ దినము ఈ ఫెసిలిటేటర్స్ వారికి శిక్షణ ఇప్పించడం జరుగుతున్నది.